హాయ్ ఎవ్రీవన్, ఐమ్ ప్రియాంకా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో తెలుగులో ఉంటుంది బికాస్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి. యాక్చువల్లీ అందరూ రెండో వారం చేసేసుకుంటున్నారు. నేను వీడియోని రెండో వారం కల్లా అప్లోడ్ చేద్దాని ట్రై చేశాను, కానీ నేను మొన్నే కమ్యూనిటీ యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను తెలుగులో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారని. చాలా మంది వరలక్ష్మి వ్రతం గెట్ రెడీ విత్ మీ అన్నారు. నేను యాక్చువల్లీ దాని గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ప్రిపేర్డ్గా అది ఆల్రెడీ రెడీ చేసుకోలేదు వీడియోస్, సో కొంచెం లేట్ అయింది. ఐఎమ్ సారీ అబౌట్ దాట్. బట్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఈసారి వరలక్ష్మి వ్రతంకి నేను ఇదే వేసుకుంటున్నాను. ఆల్రెడీ యాక్చువల్లీ నేను ఇది ఒక ఫంక్షన్కి వేసుకున్నాను. బ్లూ కలర్ ఐ షాడో అండ్ పర్పుల్ బ్లూ కైండ్ ఆఫ్ లుక్ చేశాను. ఇంతకు ముందు నేను ఆల్రెడీ కొన్ని గోల్డ్ బ్రాన్స్ ఇచ్చేసాను, సో ఇది డిఫరెంట్గా ఉంటుందని ఇచ్చేస్తున్నాను అండ్ నా డ్రెస్ మ్యాచ్ అవుతుంది. ఐ లీవ్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ ఈ డ్రెస్ గురించి. ఆర్ ఇది దుపట్టా, దుపట్టా వేసుకున్న నర్సింగ్. మీరు ఈ వీడియో చూసుంటే కనుక లైక్ నా నర్సింగ్ వీడియో చూసుంటారు. అండ్ ఇయర్ రింగ్స్ నాంపల్లి ఎగ్జిబిషన్, ఇది ఇన్స్టాగ్రామ్ స్టోర్. నేను అన్ని డీటెయిల్స్, మేకప్ డీటెయిల్స్ అన్ని కూడా లింక్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ చూడడం మర్చిపోకండి. అండ్ మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో చెప్పడం మర్చిపోకండి నాకు కమెంట్స్ లో. యాక్చువల్లీ నేను వాళ్ళ వ్రతం చేసుకోలేదు, మమ్మీ చేసుకున్నారు, మా అమ్మ చేసుకున్నారు. నేను ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ లుక్ ని ఎలా క్రియేట్ చేశానో మీకు చూపిస్తాను. అండ్ తెలుగులో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కమెంట్స్ లో చెప్పండి. నేను ఉగాదికి కూడా ఒక తెలుగు వీడియో చేశాను, అది ఆర్ ఈ లుక్ మీరు ఎనీ ఫెస్టివ్ డేకి ఆర్ ఎనీ వెడ్డింగ్ ఆర్ ఎంగేజ్మెంట్ అలాంటి వాటికి కూడా యూస్ చేయొచ్చు. సో మీరు ఈ లుక్ ని రీక్రియేట్ చేస్తే కనుక నన్ను ట్యాగ్ చేయండి, నాకు ఫోటో పంపించండి. అండ్ దట్స్ ఇట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది క్లీన్ అండ్ క్లియర్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. ఇది నేను రీసెంట్ గా యూస్ చేయడం స్టార్ట్ చేసాను, చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా సర్ప్రైజింగ్ గా, యాక్చువల్లీ చాలా తక్కువ ప్రైస్, 50 rupees. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో రాసాను అనమాట తెలుగు వీడియోస్ ఏం చూడాలనుకుంటున్నారు అని. అండ్ సర్ప్రైజింగ్లీ నేను యాక్చువల్లీ మర్చిపోయాను వరలక్ష్మి వ్రతం వస్తోంది, ఆ వీడియో చేయొచ్చు అనేది. కానీ చాలా మంది వరలక్ష్మి వ్రతం వీడియో గెట్ రెడీ విత్ మీ వరలక్ష్మి వ్రతం సజెస్ట్ చేశారు. అండ్ దేర్ వర్ ఫ్యూ పీపుల్, కొంతమంది ఓకే ఇంగ్లీష్ లో చేస్తే బాగుంటుంది అని కూడా రాశారు. సో మీరు నాకు కమెంట్స్ లో చెప్పండి ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు తెలుగులో. అయితే ఇప్పుడు మన ఇంగ్లీష్ ఛానల్ కి దీనికి ఏదైనా వేరియేషన్ ఉంటే ఇంకొక ఛానల్ క్రియేట్ చేసిన ఒక అర్థం ఉంది. లైక్ రిపిటేటివ్ గా ఐ డోంట్ వాంట్ టు డూ బోత్ ద ఛానల్స్ మీద సేమ్ వీడియోస్. సో ప్రస్తుతానికి ఈ వీడియో అయితే నేను ఒక ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను, నా ఉన్న ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. సో మీరు నాకు చెప్పండి కమెంట్స్లో, ఇదే ఛానల్ మీద అప్పుడప్పుడు తెలుగు వీడియోస్ చేయమంటారా, లేకపోతే పర్టిక్యులర్గా తెలుగు వీడియోస్లో చాలా డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి, ఇంగ్లీష్లో చేస్తే యూస్ లేదు దానికి, తెలుగులో చేస్తేనే బాగుంటుంది అనుకుంటే, లైక్ ఇలా పండగవి తెలుగులో చేసుకుందాం, మీరు నాకు చెప్పండి కమెంట్స్లో. ఇది మిస్ క్లేర్ ప్రొఫెషనల్ మేకప్ ప్రైమర్. ఇట్ ఇస్ సిలికోన్ బేస్డ్. సో ఇది యాక్చువల్లీ నేను ఫస్ట్లో కొంచెం యూజ్ చేసేదాన్ని, తర్వాత నుంచి నాకు ఈ ప్రోడక్ట్ కనిపించలేదు. సో మళ్ళీ ఈ మధ్య దొరికింది నాకు. సో ఒక ఫ్యూ సెకండ్స్ నేను వదిలేస్తాను. పూజ చేసుకుంటాం కాబట్టి అటు ఇటు తిరుగుతాం. సో బీబీ క్రీమ్ మెల్ట్ అయిపోవచ్చు, సో ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా లైట్ వెయిట్, అట్ ద సేమ్ టైమ్ ఎవరో ఒకరు గెస్ట్ వస్తూ ఉంటారు, మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాము, పూజ యాక్చువల్లీ చేసుకుంటూ ఉంటాము, అవి సర్దుతూ ఉంటాం. సో కొంచెం కవరేజ్ ఉన్న బాగుంటుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ కూడా అవసరం లేదు, పూజ కాబట్టి, పెళ్లి కాదు కాబట్టి. సో ఇది చాలా ఈజీ అప్లై చేయడానికి, తొందరగా అప్లై చేసుకోవచ్చు హరిలో ఉన్నప్పుడు కూడా. అండ్ మిర్రర్ ఉంది, లైక్ అ నైస్ ప్యాకేజింగ్ ఆల్సో. ఇది ఇసిడోరా న్యూడ్ కుషన్ ఫౌండేషన్, ఫుల్ కవరేజ్ కాదు, లైక్ మీడియం కవరేజ్ ఇస్తుంది. నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను కుషన్ ఫౌండేషన్ కాబట్టి, ఇలా ప్రెస్ చేస్తూ అప్లై చేస్తున్నాను. చాలా బేసిక్ మేకప్, మనము ఇంట్లో చేసుకోగలిగేది, ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్తుంటే. ఇది ఎలెగల్ ప్రో కన్సీలర్, యాక్చువల్లీ నేను యూజ్ చేయలేదు, తీసుకొని కొన్ని రోజులు అయింది, కానీ ఇది కలర్ కొంచెం డార్క్ అనిపించింది నాకు, సో నేను యూజ్ చేయలేదు మధ్యలో. బట్ ఇప్పుడు యూజ్ చేద్దాం. రియల్ టెక్నిక్స్ బ్రష్ యూస్ చేసి దీన్ని బ్లెండ్ చేస్తున్నాను. నా బ్యూటీ బ్లెండర్ ని కంప్లీట్ గా, బ్యూటీ బ్లెండర్ లేదు అన్నా దగ్గర, ప్యాక్ బ్యూటీ బ్లెండర్ మొత్తం డ్రై అవ్వకముందు నేను బాక్స్ లో పెట్టేసినట్టున్నాను, అది కొంచెం దానికి బ్యాక్టీరియా వచ్చింది. సో బ్రషెస్ యూజ్ చేస్తున్నాను. మేబ్లీన్ ఫ్యాషన్ బ్రో చాలా అఫోర్డబుల్ అండ్ చాలా యూస్ఫుల్.
నేను అప్వర్డ్ మోషన్ లో చేస్తాను. నేను నాది ఈ ఐబ్రో లాంగ్ గా ఉంటుంది దీనికన్నా, అండ్ ఇటు సైడ్ కొంచెం ఎత్తుగా కూడా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఆర్చ్ డ్రా చేస్తున్నా. చిన్న మిర్రర్ లో సరిగా తెలియట్లేదు, బట్ కంప్లీట్లీ ఒకేలా ఉండట్లేదు ఐబ్రోస్. ఇది ఎసెన్స్ కాంపాక్ట్ పౌడర్, యాక్చువల్లీ ఇరిగిపోయింది ఈ మధ్య, కింద పడేసాను దీన్ని. బట్ ఇది బాగుంది, మ్యాట్ ఫినిష్ వస్తుంది, అండ్ ఆఫీస్ కి ఆర్ ఎక్కడికైనా బయటకు వెళ్ళే ముందు వేసుకుంటే కూడా ఫినిషింగ్ బాగుంది. లా ప్యాలెట్ న్యూడ్, ఎనీ న్యూడ్ ఐ షాడో తీసుకొని మనం యూస్ చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్లీ నేను జస్ట్ అలా క్రీస్ లో కొంచెం లైట్ బ్రౌన్ యూస్ చేస్తాను, తర్వాత మూవ్ ఆన్ టు అ కలర్ ఐ షాడో. ఎందుకంటే అంత ఎక్కువ టైం ఉండకపోవచ్చు, మీకు తొందరగా కావాల్సి ఉండొచ్చు, పూజ రోజున వేరే పనులు ఎక్కువ ఉంటాయి కదా. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా క్విక్ గా చేసుకునే మేకప్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి. మేబీ బ్లష్ న్యూడ్స్ ప్యాలెట్ అనుకుంటే అది కూడా బాగుంటుంది, కానీ కొంచెం డీపర్ స్కిన్ టోన్స్ మీద అవి ఐ షాడో సరిగ్గా కనిపించవు. నా స్కిన్ టోన్ మీద పర్వాలేదు, లైక్ కొంచెం కనిపిస్తాయి, కానీ లైక్ లైట్ కలర్స్ పర్వాలేదు అనుకుంటే అది యూస్ చేయొచ్చు. బట్ ఏదైనా మంచి న్యూట్రల్ ఐ షాడో ప్యాలెట్ మీద ఇన్వెస్ట్ చేస్తే అన్ని లుక్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇది న్యూట్రీగ్లో ఐ షాడో ప్యాలెట్, బేసిక్లీ దీనిలో అన్ని షిమర్ టోన్స్ ఉన్నాయి అంతే. గోల్డెన్ బ్రౌన్ కలర్ యూస్ చేస్తున్నాను నేను, ఏంటంటే షిమ్మర్ అనమాట, జస్ట్ ఒక మంచి ఫెస్టివ్ లుక్ ఇస్తాం కోసం. అవుటర్ కార్నర్స్ దగ్గర స్టార్ట్ చేసి నెమ్మదిగా ఇన్నర్ కార్నర్స్ దగ్గర అంతా ఈ ఓవరాల్ గా ఈ బ్రాంజీ షేడ్ ని యూజ్ చేస్తున్నాను. ఒక లైట్ కలర్ తీసుకొని ఇన్నర్ కార్నర్స్ దగ్గర హైలైట్ చేస్తున్నాను నేను, అలాగే ఐబ్రోస్ కింద కూడా అదే హైలైట్ చేస్తున్నాను. అది ఐ షాడో, లైట్ కలర్ ఐ షాడో, కానీ నేను హైలైట్ యూస్ చేస్తాను. ఇది మిస్కర్ ఐ షాడో ప్యాలెట్, నేను చాలా లుక్స్ లో ఇదే యూస్ చేస్తాను బికాస్ దీనిలో అన్ని కలర్స్ ఉంటాయి అండ్ ఇది క్వైట్ అఫోర్డబుల్. ఐ థింక్ 800 rupees తో కొన్నాను. మిస్కర్ లో చిన్న ఐ షాడో ప్యాలెట్స్ కూడా ఉంటాయి, అన్ని బ్రైట్ కలర్స్ ఉన్నవి ఆర్ విచ్ ఎవర్ కలర్స్. అండ్ నేను ఈ పర్పుల్ షేడ్స్ తీసుకుంటున్నాను, జస్ట్ అవుటర్ కార్నర్స్ లో కొంచెం యాడ్ చేస్తున్నాయి. చాలా పిగ్మెంటెడ్ గా ఉంటుంది, చూసుకొని యూజ్ చేయాలి. అండ్ ఫాల్ అవుట్ కూడా ఉంది యాజ్ యూ కెన్ సీ. ఎలక్ట్రిక్ బ్లూ కలర్ తీసుకొని నేను ఎండ్ కార్నర్స్ లో మాత్రం యూజ్ చేస్తున్నాను. అక్కడక్కడ ఫాల్ అవుట్ ఉంది, సో నేను దాన్ని జస్ట్ ఇట్లా క్లీన్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ నేను పౌడర్ ఫౌండేషన్ తో కవర్ చేస్తాను. బట్ ఓవరాల్ గా ఇక్కడ అంతా బ్లెండ్ చేస్తాను. సింప్లీ ప్రిటీ లిక్విడ్ లైనర్ యూస్ చేస్తున్నాను. చిన్న వింగ్ డ్రా చేశాను, అంటే సింపుల్ గా కొంచెం అయిపోతుంది కదా, ఇప్పుడు వింగ్ లైనర్ ఎప్పుడన్నా కొంచెం రిస్కీ కదా, అలా వెళ్ళిపోయింది. సో చిన్న లైన్ తో స్టార్ట్ చేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. శివానా మేకప్ స్టూడియో ప్యాలెట్ లో ఒక యెల్లో పౌడర్ ఉంది, దాంతో నేను అండర్ ఐస్ ని సెట్ చేస్తున్నాను. కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది ఈ పౌడర్. ఇప్పుడు నేను ఆడ్బో బ్రాంజర్ యూస్ చేస్తున్నాను. చాలా సింపుల్ స్టెప్స్ ఇవన్నీ, ఇట్లో ఆబ్వియస్లీ కొన్ని స్కిప్ చేయవచ్చు, అసలు ఫౌండేషన్ కూడా వద్దనుకుంటే వేసుకోకర్లేదు. ఇక్కడ జస్ట్ లైట్ గా యూస్ చేస్తున్నాను, ఏంటంటే మన ఫేస్ అంతా ఒకసారి ఫౌండేషన్ కన్సీలర్ తో ఫ్లాట్ గా ఉండకుండా కొంచెం అలా
చిజల్ లుక్ వచ్చేందుకు అండ్ కొంచెం ఆఫ్ కోర్స్ మీరు కాంటూర్ యూస్ చేయొచ్చు మీ చీక్ బోన్స్ ని కొంచెం షార్ప్ గా హైలైటెడ్ గా చూపించాలనుకుంటే, కానీ జస్ట్ బ్రాన్జర్ యూస్ చేస్తున్నాను, ది ఆడ్బో హైలైటర్ అండ్ బ్రాన్జర్ ప్యాలెట్. ఎసెన్స్ డ్యూ బ్లష్ యూస్ చేస్తున్నాను, దీనిలో రెండు ఉన్నాయి, పీచ్ అండ్ నైస్ పింక్ షేడ్ కూడా ఉంది. దీనిలో యాక్చువల్లీ కిక్ బ్యాక్ ఉండదు, బట్ ఇది ఇక్కడ చీక్ బోన్స్ దగ్గర యూస్ చేస్తున్నా. అండ్ ఈ మధ్య బ్లష్ మళ్ళీ వస్తుంది, లైక్ ఇట్స్ కమింగ్ బ్యాక్. మధ్యలో అసలు నేను బ్లష్ యూజ్ చేయాలి చాలా రోజు, మధ్య మ్యాగజైన్ కవర్స్ మీద ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తుంటే కనుక యూ సీ దట్ బ్లష్ ఇస్ మేకింగ్ ఎ కమ్ బ్యాక్. నేను మళ్ళీ ఎసెన్స్ కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటున్నాను, కొంచెం అన్ని కలిపి బ్లెండ్ చేయడం కోసం ఇది కూడా యూజ్ చేస్తున్నాను. జస్ట్ మరీ పింక్గా ఆర్ మరీ బ్రాంజ్గా ఉండకుండా మొత్తం అంతా సెట్ అవుతుందండి. నేను నార్మల్ బ్లాక్ ఐలైనర్ పైన కొంచెం ఈ బ్లూ ఐలైనర్ పెడుతున్నాను, ఇది నైకాది అండ్ షేడ్ పేరు ఐ థింక్ విమ్సికల్ పోషన్ అనుకుంటా, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను దీన్ని. నా డ్రెస్ బ్లూ కాబట్టి నేను జస్ట్ కొంచెం యూజ్ చేస్తున్నాను, బట్ ఇది టూ మచ్ అవుతుంది అనుకుంటే ఆబ్వియస్లీ యూజ్ చేయక్కర్లేదు. అండ్ మస్కారాకే ఐఎమ్ యూజింగ్ దిస్, నా మేబ్లిన్ లాస్ట్ సెన్సేషన్ యాక్చువల్లీ డ్రై అయిపోయింది ఆల్మోస్ట్, సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇది కూడా బాగుంటుంది, నాకు యాక్చువల్లీ ఇది ఒక మేకప్ ప్యాలెట్ లో వచ్చింది. నా వీడియోస్ మీరు మొదటి నుంచి చూస్తుంటే కనుక ఇది ఒక యూకే బూట్స్ మేకప్ హాల్ ఆర్ లైక్ యునో యూకే బూట్స్ బ్యూటీ హాల్ చూపించాను దీన్ని. ఇది మనకి ఇక్కడ కూడా దొరుకుతుంది ఆబ్వియస్లీ, కానీ ఈ కలర్ ప్యాకేజింగ్ ని నేను చూడలేదు ఇక్కడ. మనకి నార్మల్ బ్లాక్ కలర్ ప్యాకేజింగ్ లో వాల్యూమిలియన్ లాషెస్ దొరుకుతుంది ఇక్కడ, నేను షాప్ స్టాప్ లో ఒకసారి ట్రై చేశాను. నేను ఇప్పుడు నైకా కాజల్ పెట్టుకుంటున్నాను అండ్ ఆబ్వియస్లీ పూజ కాబట్టి ఆర్ ఎనీ ఫెస్టివ్ లుక్ కి కాజల్ పెట్టకుండా లుక్ కంప్లీట్ అవ్వదు, బట్ వదిలేయొచ్చు మనం, కానీ నేను లైట్ గా అప్లై చేస్తున్నాను కాజల్. లిప్స్టిక్ కి లాక్మే 95 న్యాచురల్ మ్యాట్ స్టిక్ ఇది, ఇది ఐ థింక్ రోజ్ విల్ కలర్. దీని మీద కొంచెం షిమ్మర్ ఉంటుంది కానీ ఫెస్టివ్ లుక్ కాబట్టి బాగానే ఉంటుంది. వైబీపీ లిప్ కలర్ యాడ్ చేస్తాను కొంచెం లైట్ చేయడం కోసం. ఈ కలర్ ఐ షాడో లుక్ తో ఇది మరీ బ్రైట్ అయింది. పెట్ అండ్ వైల్ ఇల్యూమినేటర్ దీన్ని హైలైటర్ గా యూజ్ చేస్తున్నాను. లాస్ట్లీ వన్స్ యూజ్ చేస్తే సెటింగ్ స్ప్రే మొత్తం అంతా సెట్ అవుతుంది. పింక్ లిప్స్టిక్ ని కొంచెం టోన్ డౌన్ చేశాను అండ్ కుందన్ ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ పెట్టుకున్నాను. ఇది ఇన్స్టాగ్రామ్ స్టోర్ నుంచి, ఇది నాంపల్ ఎగ్జిబిషన్ నుంచి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నేను. అండ్ దట్స్ ఇట్. నార్మల్ సిల్వర్ బెల్లీ పెట్టుకున్నాను అండ్ ఇంతే. సో ఇది సింపుల్ మేకప్ అండ్ ఈ బ్లూ చున్నీ అండ్ నా డ్రెస్ కి మ్యాచ్ అవుతుందని నేను ఇలాంటి ఐ షాడో మేకప్ యూస్ చేశాను. బట్ మీ డ్రెస్ కి మ్యాచ్ అయినట్టు, మీ సారీకి మ్యాచ్ అయినట్టు మీరు గోల్డ్ ఆర్ జనరలీ ఎనీ ఫెస్టివ్ లుక్ కి గోల్డ్ అయితే యూజ్ అవుతుంది. నేను ఇంతకు ముందు కొన్ని గోల్డ్ ఐ షాడోతో చేశాను, సో అందుకనే ఐఎమ్ యూజింగ్ అ బ్లూ కలర్ వన్ టుడే. ఇది వరలక్ష్మీరథంకే కాదు, ఎనీ ఫెస్టివ్ మేకప్ అయినా యూజ్ అవుతుంది, పెళ్లి ఎంగేజ్మెంట్ అలాంటి వాటికి వెళ్తున్నా యూజ్ అవుతుంది. ఇంకొంచెం కవరేజ్ కావాలంటే ఆబ్వియస్లీ మీరు ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ యూజ్ చేయొచ్చు అండ్ కలర్స్ ఆఫ్ ఐ షాడో కూడా మీకు నచ్చినట్టు. ఇది బేసిక్ మేకప్ అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ రీక్రియేట్ దిస్ లుక్ నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఎక్కడన్నా పంపించండి అండ్ కమెంట్స్ లో చెప్పండి ఇంకేం వీడియోస్ చూడాలనుకుంటున్నారు తెలుగులో, ఎలాంటి వీడియోస్ తెలుగులో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.
So that is it for today's video. And if somebody is watching this video and you haven't understood anything, or you're not somebody who speaks and understands Telugu, then thank you so much for watching. And I would like to do Telugu videos once in a while, because a lot of people who are based out of Hyderabad, and basically people who follow my channel, do speak Telugu, and I also speak Telugu. My mother tongue is Telugu. I'm not saying I'll do all the videos in Telugu, but I would like to include some Telugu videos. So mee andarki ee video nachindi anukuntunanu. Meer comments lo cheppandi meer ela celebrate chestunaro, mee vratham ela jarigindi. Actually chaala mandi rondo varam chesesukuntaru, kani naaku koncham late ayindi video. I'm sorry. I hope that's all right. Thank you so much for watching. Meerandaru chusinanduku thank you so much. Or meer dress same సారీస్ వేసుకున్నారా? ఈ బేసిక్లీ జస్ట్ లెట్స్ చాట్ ఇన్ ద కామెంట్స్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటుంటే కనుక, ఇది మీ ఫస్ట్ వీడియో అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.